తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలపై నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి ఆదేశానుసారము మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి సూచన మేరకు ఈ రోజు ఇల్లందకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్ఐ మహేందర్ మీడియాతో మాట్లాడారు. ఇల్లంతకుండ మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ శాఖ వారు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్ శాఖలో ఉద్యోగంపై ఆసక్తిగల యువతీ యువకులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బయోడేటాతో సంప్రదించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మా డీజీపీ గారు మరియు మా జిల్లా ఎస్పీ గారు ఆదేశం ప్రకారం ఎందుకంటే మన మండలంలో ఉన్న యువతులకు యువకులకు ఒక చక్కని అవకాశం ఫ్రీ కోచింగ్ క్యాంపు పోలీసు యొక్క పోలీసు ఉద్యోగాలకు ఎవరైతే అర్హులు ఉంటారో హైట్ కానీ ఎత్తు కానీ చెస్ట్ కానీ అలాగే విద్యార్హతలు ఉన్న యువతీ యువకులకు ఎలాంటి పోలీస్ కేసులు లేకుండా ఉన్నవారికి ఫ్రీ కోచింగ్ క్యాంపు మా ఆఫీసర్ల ఆదేశానుసారంగా ఇల్లంతకుంటలో కానీ లేదంటే సిరిసిల్లలో కానీ ఒక కోచింగ్ క్యాంప్ ఫ్రీ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం కాబట్టి యువకులందరూ మేము ఒక అప్లికేషన్ ఫామ్ కూడా మేము వాట్సాప్ గ్రూప్లలో పంపడం జరుగుతుంది. లేదంటే మా దగ్గర నేరుగా వచ్చేసి మీ పేరు నమోదు చేసుకున్నా పర్లేదు. లేదంటే ఒక రోజు డేట్ పెడతాం, ఆ డేట్ ప్రకారం మీరు వస్తే అందులో ఉన్న అర్హులను ఫస్ట్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అర్హులు అంటే హైట్ ఉండి, చెస్ట్ ఉండి, వాళ్ళ విద్యార్హతలు ఉండి, ఎలాంటి కేసులు లేని వారికి వాళ్ళను ఒక సెలెక్షన్ ద్వారా చేసుకొని వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఇస్తారు. ఆ ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఏంటంటే మళ్ళీ మీకు రేపు కాంపిటీషన్లో రేపు ఏదైతే మనకు ఉద్యోగాలు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్పటి ఫ్రీ కోచింగ్ నుంచి వెళ్ళి అప్పటి కాంపిటీషన్లో మీరు తొందరగా మీరు పరిగెత్తి కానీ ఎగ్జామ్స్ కానీ రాసి మీరు అందరూ మంచి ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు మన జిల్లా సిరిసిల్ల జిల్లా నుంచి అధికంగా అత్యధికంగా యువకులు ఉద్యోగాలు సంపాదించే ఉద్దేశంతో ఈ యొక్క ఫ్రీ కోచింగ్ క్యాంపు పెట్టడం జరుగుతుంది.